ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకండి ఈ వీడియోని, పూర్తిగా చివరి వరకు అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు చూసి లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి, ఇది 10 మందికి ఉపయోగపడాలని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ కంటెంట్ వచ్చేసి బైక్ గురించి ఉంటుంది. బైక్ గురించి ఏంటంటే, బైక్ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఎలా తెలుసుకోగలం, అంటే మన బైక్ ఇంజిన్ అనేది మనకు మైలేజ్ ఇస్తుందా లేదా, మన బైకు మైలేజ్ ఇస్తుందా లేదా అనే దాని గురించి, మన బైకు ఇంజిన్ వర్కింగ్ అనేది బాగుందా లేదా అనే దాని గురించి ఈ కంటెంట్ ఉంటుంది. మీకు చాలా ఉపయోగపడుతుంది, మీరు చూడండి, చూసి 10 మందికి షేర్ చేయండి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే, మన బైక్ యొక్క ఇంజిన్ స్పార్క్ ప్లగ్ ఇప్పినప్పుడు స్పార్క్ ప్లగ్ అనేది కొంచెం నల్లగా ఉంటే, అంటే ఈ విధంగా మీ ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్టు అన్నమాట, మీ యొక్క ఇంజిన్ పనితీరు బాగు ఉందని మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి, స్పార్క్ ప్లగ్ అనేది కొంచెం క్రిస్టల్ వైట్లో, అంటే కొంచెం తెల్లగా కొంచెం నల్లగా ఉంటే మిక్సర్ లీన్ అని అర్థం. అంటే మిక్సర్లో ఎయిర్ ఎక్కువ, పెట్రోల్ తక్కువ అని అర్థం. మిక్సర్ అంటే కార్పొరేటర్ నుంచి మనకి ఎయిర్ అండ్ అలానే పెట్రోల్ మిక్స్ అయ్యి ఇంజిన్కి పంపబడుతుంది అన్నమాట, దీన్నే మిక్సర్ అంటాము. దీన్ని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. మూడో పాయింట్ వచ్చేసి, స్పార్క్ ప్లగ్ అనేది కొంచెం నల్లగా ఉంటే విచ్ మిక్సర్ సంకేతం, అంటే ఎయిర్ తక్కువ, పెట్రోల్ ఎక్కువ అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నాలుగో పాయింట్ వచ్చేసి, స్పార్క్ ప్లగ్ అనేది ఆయిల్తో తడిసి ఉంటే ఇది ఎయిర్ కంబషన్ టైమింగ్ సంకేతం, అంటే ఇది దీని యొక్క పరిణామం అనేది అసంపూర్ణంగా ఉంటుందన్నమాట, కంబషన్ అనేది అసంపూర్ణంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా 4 పాయింట్లలో మనం బైక్ యొక్క ఇంజిన్ స్పార్క్ ప్లగ్ ఇప్పినప్పుడు మనకి ఏ కలర్లో స్పార్క్ ప్లగ్ ఉందనేది మనం చెకింగ్ చేసుకుంటే మన యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనకి మన యొక్క బైక్ మైలేజ్ ఇస్తుందా లేదా అనేది మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నేను ఆశిస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ.